అనుకున్నాను ఇక్కడికే వచ్చి ఉంటావని. తాతగారు కొట్టారని బాధగా ఉందా బాబు? ఇలాంటి పరిస్థితులు మనుషులకు వస్తాయని తెలిసే ఆ దేవుడు ఇదిగో ఈ అమృతాన్ని సృష్టించాడు. ఇది వేసుకున్నావు అనుకో మనసు సంతోషంగా ఉంటే అది డబుల్ అయిపోద్ది, మనసు బాధగా ఉందనుకో సగానికి సగం తగ్గిపోద్ది. ఇందా వేసుకో. కోపం వచ్చిందా? నీ కోపం రావడంలో అర్థం ఉంది, ఆయన కొట్టడంలోనూ న్యాయం ఉంది. నీతో గొడవబడిన ఎర్రబాబు ఎవరో తెలుసా? మీ తాతయ్య చెల్లెలు కొడుకు. తోడబుట్టిన చెల్లెలు తన కళ్ళ ముందే ఉండాలన్న ఉద్దేశంతో మీ తాతగారు తన చెల్లెల్ని ఎదురింట్లో ఉన్న రామ్మోహన్ రావు గారికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇళ్ళు ఏరన్న మాటే గాని ఎప్పుడు వాళ్ళు ఒకే ఇంటి మనుషుల్లా ఆనందంగా ఉండేవాళ్ళు. రాఘవయ్య గారు ఏకాగ్యం తలపెట్టినా తన చెల్లెలి చేతి మీదుగానే జరిపించేవాళ్ళు. చెల్లెలికి పెళ్లి చేసి ఎన్ని సంవత్సరాలైనా ఆయన తన భార్యకి ఏది కొన్నా చెల్లెలికి అదే కొనేవారు బాబు. మీ తాతగారికి మీ నాన్న పుట్టగానే ఆయన చెల్లెలు ఆడబిడ్డను కనాలనుకుంది. అనుకున్నట్టుగానే ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్ల పుట్టినప్పటి నుంచి మీ నాన్నకి భార్యను అనుకునే బతికింది. రామ్మోహన్ రావు గారు ఏ శుభకార్యం తలపెట్టినా తన బావగారి అనుమతితో ఆయన ఇంట్లోనే జరిపించేవారు. భాస్కర్, భాస్కర్. నాన్నగారు. ఏమిట్రా మౌనంగా ఉన్నావు? నీ ఉద్దేశం ఏమిటో చెప్పు. అడుగు బావా. అడిగేదే ఉంది బావా, మా పెద్ద పిల్ల రజనీ పుట్టగానే భాస్కర్ కనుక్కున్నాం కదా, ఇంకా కొత్తగా ఇష్ట ఇష్టాలు అడగడం ఏమిటి? మరి ఇంకేమిట్రా, రెండో పిల్ల అనసూయ కూడా చాలా మంచి సంబంధం కుదిరింది. నువ్వు అంటే రెండు పెళ్ళిళ్ళు కలిపి చేయాలనుకుంటున్నాడు మామయ్య. అవును బాబు. లేదు నాన్న, నేను ఇంకా చదువుకోవాలి. నా చదువు పూర్తి కావడానికి ఇంకో సంవత్సరం అయినా పడుతుంది. అప్పటిదాకా పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అలా అంటే ఎలారా? ఓన్లే బావా, ఏదో చదువుకుంటానంటున్నాడు, సంవత్సరమేగా ఆగుదాం. కాకపోతే రెండోదానికి మంచి సంబంధం వచ్చింది కదా, నీకు అభ్యంతరం లేకపోతే పెద్దదానికి నిశ్చితార్థం చేసేసుకుని వీళ్ళిద్దరు పెళ్లి చేసేస్తే. నీకు అభ్యంతరం లేకపోతే మాకే అభ్యంతరం లేదు. అక్కడే మీ నాన్న తప్పటడు గేశాడు. తను ప్రేమించిన విషయం చెప్పకుండా చదువు సాకుతో తప్పించుకున్నాడు. ఏడాది గడిచిపోయింది, పెళ్లి రోజుగానే వచ్చింది. పెళ్లి చెల్లి అచ్చం బొమ్మలా ఉన్నావు. మా అక్కకు మీదిష్టే తగిలేలా ఉంది, ముందు బుగ్గన చుక్క పెట్టండి. మాకు తెలుసులేరా ఎర్రబాబు, అక్క మీద ప్రేమ తెగ పొంగుకొస్తుంది. ఏంటి పెళ్లి కూతురు రెడీయా? చూడక్క, అందరూ నన్ను ఆట పట్టిస్తున్నారు. అక్కకి పెళ్లి, చెల్లెలకి కడుపు అని. అల్లుడు గారు, విడిదింటికి పానకం తీసుకెళ్లాలంట, మీ మామగారు రమ్మన్నారు. అలాగే అత్తయ్య. భాస్కర్, భాస్కర్, భాస్కర్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అయ్యగారు, అయ్యగారు, భాస్కర్ గారిని రైల్వే స్టేషన్ లో చూశానండి. మాస్టర్ గారు, మా భాస్కర్ రావును చూసారా మీరు? ఈ లెటర్ మీకు ఇమ్మని చెప్పి బొంబాయి మెయిల్లో వెళ్ళారండి. రజనీని పెళ్లి చేసుకోవటం నాకిష్టం లేదు. ఏడాదిగా ఈ విషయం నాన్నగారితో చెప్పడానికి ధైర్యం చాలలేదు. బొంబాయిలో నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన కౌశల్యని తప్పింకెవరినీ పెళ్లి చేసుకోలేను. కాదని రజనీని చేసుకుంటే ఇద్దరికీ ద్రోహం చేసినట్టు అవుతుంది, అందుకే నేను వెళ్ళిపోతున్నాను. బావా, ఎవడరా బావా? బావా బావమరుదు అంటే బతకొడతారా? రామోహన్ రావు రాఘవయ్యా, ఊహ తెలిసినప్పటి నుంచి నీ కొడుకు మీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్న నా బిడ్డ చూడురా అగ్గి పాలైపోయింది చూడురా. ఎర్రబాబు,
చాలా చూసాక ఇంకా చూస్తానంట్రా ఏసైక. చూడగా ఏం చేస్తారా. నాన్న చేసిన తప్పు వల్ల ఒక కూతురు ప్రాణాలతో బూడిదైపోయింది, ఇంకో కూతురు యథోరాలుగా మిగిలిపోయింది. ఆయన పెరిగి తను రెండు కుటుంబాలని రెండు ముక్కలు చేసింది. పక్కపక్కేళ్లలోనే ఉన్న బాగున్నావా చెల్లెమ్మ అని పలకరించే భాగ్యం లేకుండా పోయింది అని మీ తాతగారు రోజూ బాధపడతారు బాబు. ఆళ్లలో కలవడానికి మీ తాతగారు ఎన్ని మెట్లు దిగొచ్చినా వాళ్ళు శత్రువుగానే చూశారు. పాత కష్టాలు మర్చిపోతున్న సమయంలో నువ్వు వచ్చి ఎర్రబాబును కొట్టావు, అందుకే తాతగారు ఆవేశపడ్డారు బాబు. పోదండ్రా, మన ఊరు వెళ్ళిపోదాం. నాకెన్ని అవమానాలు ఎదురైనా మిమ్మల్ని కుటుంబానికి దగ్గర చేయాలనుకుని తీసుకొచ్చాను, కానీ ఈరోజు నీకింత అవమానం జరిగాక నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మా వద్దు బాబు, నువ్వు వెళ్ళిపోదామన్నప్పుడు వద్ద నేనే చెప్పాను, ఇప్పుడు నేనే చెప్తున్నాను, వెళ్ళిపోదాం పద. బంధుత్వం గురించి తెలియని మాకు బంధువులు రుచి చూపించి వెళ్ళిపోదాం అంటావేంటమ్మా. వద్దమ్మా, మనం ఇక్కడే ఉండాలి. రఘు, చెయ్యెత్తి బిడ్డను కొట్టడానికి ఆయనకు చేతులు ఎలా వచ్చాయిరా? ఇలా జరుగుతుందని తెలిస్తే నేను మిమ్మల్ని పిలిపించేదాన్నే కాదు. ఏంటి మనం మనవండిని హక్కుండా బట్టే కదా తాతయ్య నన్ను కొట్టారు. నీకు విషయం తెలుసా, చిన్నప్పటి నుంచి నేను అసలు దెబ్బలే తినలేదు. ఒక్కడినే కొడుకు నన్ను నాన్న నన్ను ఎప్పుడు కొట్టలేదు. తండ్రి లేని వాడినని అమ్మ నా మీద ఎప్పుడు చేసుకోలేదు. అసలు చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరుగుంటే స్కూల్కి వెళ్ళినందుకు తాతయ్య నన్ను కొట్టుండేవారు కదా, మార్కులు సరిగ్గా రాకపోతే నెత్తి మీద ఒకటి వేసేవారు కదా. అవన్నీ తప్పించుకొని ఇవాళ ఒకటి తిన్నాను. అసలు మీరందరూ తాతయ్య నన్ను కొట్టినందుకు బాధపడుతున్నారు కదా, కానీ ఈ విధంగానైనా తాతయ్యను మొదటిసారిగా తాకినందుకు ఆనందపడుతున్నాను. ఏమండి, నీళ్లు తొలిపాను. ఎందుకు? పేడ కలిపిన ఒకరి కళ్ళెప చేయడానిక? తప్పు నీ కొడుకుదే, అయినా తన మనవణ్ణి చంపదెబ్బ కొట్టి మనల్ని చెప్పు దెబ్బ కొట్టేంత పని చేశాడు ఆ రాఘవయ్య. నీళ్లు చల్లారిపోతున్నాయి, రండి. అమ్మా శిరీష, మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దని మీ ఆయనకి చెప్పు. ఇరవై ఎనిమిది, ఇరవై ఐదు, పంతొమ్మిది. ఏంటే చెప్తావా? మజ్జిగ జరిగిందంతా నాన్న మర్చిపోయాడక్క, నేను మర్చిపోలేదు. వాణ్ణి వదలను, ఈ చేతులతోనే చంపేస్తాను, ఈ చేతులతోనే చంపేస్తాను. నీ మీదొట్టు తడేలే. పాలల్లో నీళ్లు కలపొచ్చు, పెట్రోల్లో కిరసనాయలు కలపొచ్చు, ఈ రెండు కుటుంబాలని ఎలా కలుపుతావయ్యా మగడా? లేకపోతే పని చేస్తాను, నేనే డైరెక్ట్ గా వెళ్ళి మా నాన్న చేసిన తప్పే తాతయ్య మీరు ఇదివరకులా కలిసి ఉండమని అడుగుతాను. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తావు, వచ్చేటప్పుడే నేను మోసూరు అవ్వాల్సి వస్తుంది. ఆ ఇంటి సంగతి నీకు తెలియదు బాబు, ఆ ఇంట్లో పిల్లల పెన్సిళ్ళు కూడా కత్తులతోటే చెక్కుతారు. ఇలాగే లేవనుకో అంబ పలుకుద్ది. ఏమన్నావు? అంబ పలుకుద్ది. అంబ పలికింది. మీ దిష్టి చెప్తా, మీ అదృష్టం చెప్తా, అతికేళ్ళుగా మీ ఇంటికి పట్టిన పేడ వదిలిపోతుంది. మేం బ్రహ్మాండంగా ఉన్నాం. పొరపాటు దొర, పేడ బట్టి దూరమైన మీ బావమరదలు ఒకటైపోతారు దొర. ఏంట్రా వాగుతున్నావు?
పాత కక్షలు మర్చిపోయి పాలు నీళ్ళలా కలిసిపోతారు దొరా. అవును దొరా, మళ్ళీ మీరందరూ మల్లె తీగలాగా మల్లె పువ్వులాగా కలిసిపోయే రోజు ఏమో దగ్గరలోనే ఉంది. కుక్కలతో దోస్తీ చేస్తే ఏమొస్తా దొరా? ఏమి రాదు దొరా, అట్నేసి మనుషులతో దోస్తీ చేయ దొరా. చెయ్యి దొరా. వదిలేయమంటావా? వదిలేనా? ఇంటక్క వద్దన్న రిబ్బన్తో రెండు జళ్ళు వేసుకున్నా ఊరికే. నా కాబోయే మొగుడికి ఈ గెటప్ చూపిద్దామని. కాబోయే మొగుడు ఎక్కడ ఉంటాడు? ఎందుగలడందు లేడను సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు. అతడు సింహాన్నైనా ఎదురుస్తాడు. షార్ట్కట్ లో వచ్చింది. అంటే ఈ ఊరు కొత్తగా వచ్చావు, కానీ దాని ఫ్యామిలీ పుట్టి పెరిగింది ఈ ఊళ్ళోనే. ఎవరెస్ట్ శిఖరాన్నైనా అవలీలగా ఎక్కేస్తాడు. ఈ గోడ ఎక్కేస్తాను, నువ్వు అడుగు. సరే నేను ఎక్కలేను. అది జంపు జమ్మి ఏం పర్వాలేదు, చెడ్డి ఉంది కదా, పరిగెత్తు. వచ్చేసింది వచ్చేసింది. గోయిందు వండాగోన్లీ వై పెద్ద సౌండ్ కమింగ్. ముందు చూస్తే నీ వెనక చూస్తే కొయ్యరే స్వామి తెప్పుడేనా విన్నావా? అది ఇదే. ఇప్పుడేం చేద్దామంటావు? చేసేదేముంది, నాలుగు కుక్కలతో కరిపించుకోవడం కన్నా ఒక కుక్కతో కరిపించుకోవడం బెటర్. అంతే జంపు. బ్యాక్ పరిస్థితి ఏమైందో బాబు? ఓ దొర బాబు, స్కోర్ ఎంత? వికెట్ పడిందా? ఇప్పుడు పడింది రా వికెట్. అయ్యో అమ్మా, నీతో పొడిపించుకోవడం కంటే కుక్కతో కరిపించుకోవడం మంచిది. ఇది సూది పోట గుణపం పోట. అసలు మీరు కుక్కల జోలికి ఎందుకు వెళ్ళారు? కర్మగాలి ఆ ఇంటిని ఇంటిని కలపాలని వెళ్ళాం కదా, వాళ్ళు ఒప్పుకోలేసరికి వాళ్ళ కుక్కలు కూడా ఒప్పుకోలేదు. ఓకే ఓకే, కమ్ ఆన్ నెక్స్ట్. అమ్మా నాకేం అవ్వలేదు, నో ఇంజెక్షన్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. కుక్క గోరుతో గీరినా కూడా ఇంజెక్షన్ చేయించుకోవాలి, లేకపోతే లైఫ్ కి డేంజర్ తెలుసా? నా లైఫ్ గురించి నేను చూసుకుంటాను, కానీ ముందు నీ పని చూసుకోమ్మా. ఫస్ట్ ఇంజెక్షన్ తీసుకో. నో నో నో, అంగ వద్దు. అరే చిన్న బాబు అలాగే అంటాడు, ముందు పోడవనమ్మా. అంగ ప్లీజ్ వద్దు. ఇంజెక్షన్ తీసుకో. ఎంబీబీఎస్ లో మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు, నాకు ఇంజెక్షన్. నేను ఆపరేషన్ లే చేశాను, ఇంజెక్షన్ నాకు లేక. వాడు బతికారో లేదు, నాకు మాత్రం ఇంజెక్షన్ వద్దు. ఇంకో కొనుపం పోటు. పసిఫిక్ లో దూకే వంటే దూకేస్తానే నీకోసం. ఎవరెస్ట్ ఎంతెత్తైనా ఎక్కేస్తానే నీకోసం. పసిఫిక్ లో దూకే వంటే దూకేస్తానే నీకోసం. ఎవరెస్ట్ ఎంతెత్తైనా ఎక్కేస్తానే నీకోసం. తలకో నా జంగల్ లో నా జాగింగ్ చేస్తా తంతై నువ్వు ఉంటే మామూలు కన్నా నన్ను పిచ్చి వాళ్ళమ్మ నువ్వు కాకుమన్నా నన్ను పిచ్చి గణమ్మ. పెసిఫిక్లో దూకేయమంటే దూకేస్తానే నీకోసం. ఎవరెస్ట్ ఎంతెత్తైనా ఎక్కేస్తానే నీకోసం.
ప్యారంటాడు బైబల్ రాంతా చెప్పిందంతా ప్రేమే కాదా ఏంటి సెటిల్ అయిపోయావు